కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యాపార బిల్లును వ్యతిరేకించాలని కృష్ణా జిల్లా సిపిఎం సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. ఈ బిల్లుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిపిఎం నేత నీలం మురళి ఆరోపించారు. నేటి నుంచి 1వ తేదీ వరకు ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం వైఖరి మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మూడు వ్యవసాయ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లులను పార్లమెంట్లో పెట్టడం జరిగింది. పార్లమెంట్లో లోక్సభలో బిల్లులు ఆమోదం పొంది రాజ్యసభకి రావడం జరిగింది. బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజార్టీ లేదు, అయినా బిల్లులను వ్యతిరేకించే పార్టీలు ఓటింగ్ పెట్టమని అడిగితే ఓటింగ్ పెట్టుకోకుండా మూజువాని ఓటుతో పార్లమెంట్ రాజ్యసభలో ఆమోదం పొందినట్టు స్పీకర్ గారు ప్రకటించిన పరిస్థితి ఉంది. దీని మీద దేశవ్యాప్తంగా రైతాంగం ఇప్పటికే ఉత్తర భారతదేశంలో పంజాబు హర్యానా అనేక రాష్ట్రాల్లో రైతాంగం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ఈ బిల్లులకి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఈ బిల్లుకి ఆమోదించిన పరిస్థితి, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రతిపక్షం కూడా ఈ బిల్లుల్ని ఆమోదించిన పరిస్థితి. వాస్తవంగా ఈ బిల్లులు ఆమోదించవద్దని, ఈ బిల్లులు తీసుకురావద్దని గత అనేక సంవత్సరాల నుంచి ఆందోళన ఈ దేశంలో జరుగుతున్న మోడీ గారు నిరంకుశంగా ఈ బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదం చేసుకుని రాష్ట్రపతి చేత ఆమోద ముద్ర వేయించుకున్న పరిస్థితి ఉంది. ఈ బిల్లుల వల్ల కార్పొరేట్ వ్యవసాయానికి వెళ్ళిపోవడం, భారతదేశమే వ్యవసాయక దేశం, ఈ దేశంలో ఈ బిల్లులు ఆమోదిస్తే కార్పొరేట్ చేతుల్లోకి వ్యవసాయం వెళ్లడంతో పాటు నిత్యావసర వస్తువుల చట్టాన్ని కూడా మార్పు చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో రైతాంగం అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి రైతాంగాన్ని చైతన్యం చేయాలి, రైతాంగాన్ని కూడా ఈ బిల్లుల్లో వచ్చే నష్టాన్ని రైతాంగానికి కూడా వివరించాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా 9 వామపక్ష పార్టీలు కలిపి నిరసన కార్యక్రమాలకు పిలిపివ్వడం జరిగింది. ఈ నిరసన ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం కూడా ఈ బిల్లుల మీద ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యం చేసి ఈ బిల్లులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి వామపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ బిల్లుల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ బిల్లుల్లో విషయాలే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బోర్లకి మీటర్లు పెడతాననేది, అలాగే నిత్యావసర వస్తువులు కూడా ధరలు విపరీతంగా పెరుగుతాయి. రైతుకేమో గిట్టుబాటు ధర రాదు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఉల్లిపాయలు 50 రూపాయలు దాటిపోయి ఉల్లిపాయలు అమ్ముతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ నిత్యావసర వస్తువుల చట్టంలో ఈ మార్పు రీత్యా కూడా రాబోయే రోజుల్లో కూడా నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగి సామాన్య మధ్యతరగతి వర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ బిల్లులు తీర్చా ఇంకా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.